మీ రుచులు అభిరుచులు ఏమిటి? రుచులైతే దిబ్బ రొట్టె, కొబ్బరి పచ్చడి. అభిరుచులైతే పేడ పేసుకటం, దెబ్బలు దెబ్బలమని పిడకలు కొట్టడం. అమ్మాయికి మొహం చూపించడానికి సిగ్గండి, అలా ఉండగానే ప్రశ్నలు అడగండి. ఇదెక్కడి పద్ధతి బాబాయ్? పెళ్లి చూపులట్టే మొహం చూడాలి కానీ వీపు చూడడానికి కాదు కదా. ఒరి వెనక నుంచి ట్రై చేద్దాం. మీరు ఏం చదువుకున్నారు? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. పోనీ మీ అభిరుచులు ఏమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. ఇదెక్కడి సిగ్గు బాబాయ్? పోనీ మీ పేరు ఏమిటండి? నేను చెప్పను బాబు, నాకు సిగ్గు. అసలు మీరు పెళ్లి చేసుకుంటాం లేదా? చెప్పను బాబు, నువ్వు సిగ్గు. వద్దు, నాకొద్దు. ఆ సిగ్గు జోలంలో నేను పుక్కిపోతాను బాబాయ్. భగవంతుడా, ప్రతి ఆదివారం దర్శనం చేసుకుని నాలుగేసి కొబ్బరికాయలు కొడుతున్నా, అయినా నీకు దయ రాలేదు. ప్రతి శుక్రవారం పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తున్నాను, అయినా నీకు కరుణ కలగలేదు. రంగా పాండురంగా, నువ్వు నేనేమి అడిగాను? మెడలు అడిగానా, ఫారిన్ కారులు అడిగానా, ప్రమోషన్ అడిగానా? అవన్నీ అడగలేదు కదా. కేవలం ఉద్యోగం చేసుకునే అమ్మాయిని అడిగాను, అది కూడా పవిత్రంగా సంసారపక్షంగా పెళ్లి చేసుకోవాలని అడిగాను. ఇచ్చావా? లేదు. చూపించావా? లేదు. సరే కాసుకో. మానవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడనే నినాదాన్ని నిరూపిస్తాను. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పీఠం గసగసలాడేలా, స్థితికారకుడైన విష్ణుమూర్తి డబుల్ కాట్, మధుశేషుడు పాలసముద్రం అల్లకల్లోలమైపోయాడు, లయకారకుడైన పరమశివుని నివాసమైన ఫుల్ ఏసీ కైలాస పర్వతములు మంచంతా వేడికి కరిగిపోయేలా చెబుతున్నాను. పాండురంగా, రెండు నెలల్లోగా అందమైన, చురుకైన, సంస్కారవంతమైన, అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు మోహన్ బాబే కాదు. ఇదే నా ఘోర కఠోర భీకర భీషణ ప్రతిజ్ఞ. ఆ అమ్మాయి ముఖవర్చస్సు, ఆ చేతిలో పెట్టుకున్న బ్యాగు, చాలా ధీమాగా పడుతున్న అడుగు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగస్తురాలై ఉంటుంది. ఆ నడకలు ఇంకా వయ్యారం పోలేదు కాబట్టి ఇంకా పెళ్ళై ఉండదు, అనుమానం లేదు. ఎక్కువగా హిందీ సినిమాలు తీస్తుంటారు, జీతాలు కూడా ఎక్కువ ఇస్తుంటారు. అట్టే ఎవరు కావాలండి? మీరు మాత్రం కాదు. ఏమిటబ్బాయి, టైపిస్టు కాదు, క్యాషియరు కాదు, ఎవరై ఉంటారు ఉప్మా చెప్ప? ఓ, జనరల్ మేనేజర్ అయి ఉంటారు కాబో. తప్పకండి బాబు, తప్పకండి బాబు, తప్పకమంటే మేలుకొస్తారు, కొంచెం తప్పకండి. రివర్స్ అటాక్ ఏమిటి? పర్రుడు కావల్లయ్యును, అందమైన నచ్చు కైన తెలివైన ఐదడుగుల ఆరంగుళాల ఉద్యోగం చేసే అమ్మాయికి, ఉద్యోగం చేసే అందమైన వరుడు కావలయ్యు, అందమైన వరుడు. అదంతా సరే, కాకపోతే వద్దు, నాకేం చెప్పొద్దు, చాలు. ప్లీజ్ నా మాట వినండి. చెప్పండి. నా ఉద్యోగం టెంపరరీ. మై వైపు ఏమండి?